నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, గుజరాత్ లో ప్రేమ పెళ్లిని బ్యాన్ చేస్తున్నారంటే తల్లిదండ్రుల అనుమతి లేకుండా ఈ పిల్లలు ప్రేమ పెళ్లిని చేసుకోకూడదు అనే విషయంగా అనే న్యూస్ వచ్చింది కదా సార్, సో దాని గురించి. యాక్చువల్గా ఏం జరిగిందంటే, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ఒక మీటింగ్లో మాట్లాడారు. మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏం చెప్పారంటే, ఈ మధ్య నాకు పాటీదార్ అనే ఒక సామాజిక వర్గం కంప్లైంట్ ఇచ్చారు, విజ్ఞప్తి కూడా చేశారు. అదేంటంటే, వాళ్ళ సామాజిక వర్గంలో ఎక్కువ మంది తల్లిదండ్రులని కాదని లవ్ చేసుకొని ఏలో అంటే పారిపోతున్నారు, లేచిపోతున్నారు, దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అందువల్ల మీరు దీని గురించి ఏమన్నా చేయండి, తల్లిదండ్రుల అనుమతి లేకుండా పిల్లలు ప్రేమించుకోకూడదు, ప్రేమించుకున్న పెళ్లి చేసుకోకూడదు అనేది మీరు ఏదైనా చట్టం తీసుకురండి అనేది నన్ను విజ్ఞప్తి చేశారు. నేను కూడా ఆ వైపు ఆలోచిస్తున్నాను, దీనిలో రాజ్యాంగాన్ని అనుసరించి దీనిలో చట్టం అయితే తెస్తాను నేను అని ఆయన చెప్పారు. దీన్ని సపోర్ట్ చేస్తూ కాంగ్రెస్ నాయకుడు కూడా, ఇమ్రాన్ కేదావాలా అనే కాంగ్రెస్ నాయకుడు, ఇది మేము కూడా సపోర్ట్ చేస్తున్నాను, మీరు కానీ ఈ బిల్లును పెడితే నేను మద్దతు ఇస్తాను అసెంబ్లీలో అని ఆయన కూడా అన్నాడు. దీంతో ఏమైందంటే, ఒక పెద్ద వైరల్ అయిపోయింది, చర్చ నడుస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ 2021లో మత స్వేచ్ఛకు సంబంధించిన బిల్లుని వాళ్ళు అమెండ్ చేశారు గుజరాత్లో 2021లో. అదేంటంటే, పెళ్ళి పేరుతో మతం మారడాన్ని నిషేధించారు. సో అది దాని మీద హైకోర్టు స్టే ఇచ్చింది. ఇప్పుడు అది సుప్రీంకోర్టులో నడుస్తుంది. అంటే గుజరాత్లో స్త్రీ పురుషుల సంబంధాలకు సంబంధించి లేదా మత స్వేచ్ఛకు సంబంధించి ఈ బీజేపీ ప్రభుత్వం చాలా రిస్ట్రిక్షన్స్ పెడుతుంది అనే విమర్శ వస్తుంది. ముఖ్యంగా ఇది కానీ బయటకు వస్తే దేశవ్యాప్తంగా బీజేపీకి కూడా ఇబ్బంది. ఎందుకంటే ప్రేమని కంట్రోల్ చేస్తే తల్లిదండ్రులు అనుమతి ఇవ్వాలి అంటే ఎక్కువ ఆత్మహత్యలు పెరుగుతాయి. ఎందుకంటే ప్రేమికులు పెళ్ళి ప్రేమించడం ప్రేమించుకుంటారు, తల్లిదండ్రులు అనుమతి ఇవ్వరు నేచురల్గానే వాళ్ళకి. ఎందుకంటే కులం కావాలి, వర్గం అంటాం, అంటే తమ క్లాసే ఉండాలి. ఇప్పుడు ఒక పేదింటి సేమ్ కులం అయినా పేదవాళ్ళని చేసుకుంటే వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు, లేదా కట్నం ఆశించవచ్చు. ఇవన్నీ ఇప్పుడు పెళ్ళి చేసుకొని జీవితాంతం జీవించాల్సింది ఎవరు? ఇద్దరు అమ్మాయి అబ్బాయి. అది తల్లిదండ్రులకు కూడా నచ్చాలని రూల్ పెడితే తల్లిదండ్రులకు నచ్చాలి అనేది చెప్పచ్చు, నచ్చేట్టుగా మీరు చేయండి, కన్విన్స్ చేయండి అని. వాళ్ళు కన్విన్స్ కాని పేరెంట్స్ ఉంటారనుకోండి, ఏమి చెప్పినా కన్విన్స్ కారు, అప్పుడు ఏం చేయాలి అన్నప్పుడు మేజర్స్గా ఉన్న ఇద్దరు వాళ్ళ జీవితాలని ఎలా నడపాలో వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. ఇలా తల్లిదండ్రులు ఫోర్స్ చేసి చేస్తే ఆ పెళ్ళిళ్ళు మాత్రం ఎన్ని రోజులు ఉంటాయి? ప్రేమ పెళ్ళిళ్ళే నిలవడం లేదు. అవును సార్. కాబట్టి ఇది నిజానికి ఏంటంటే ప్రాబ్లము, ఇది అమలయ్యే ఇది కాదు. ఖచ్చితంగా దీన్ని ధిక్కరిస్తారు, జైలుకి వెళ్తారు, లేకపోతే గొడవలు అవుతాయి తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య, ఇంకా క్లాష్లు పెరుగుతాయి తప్ప. ఎప్పుడైనా ఒక ఫోర్స్డ్గా ఇలాంటి విషయాలు, ఇది ఏంటంటే ఒక కల్చరల్ ఆస్పెక్ట్ ఇది ప్రేమ అనేది. సో ప్రేమ అనే దాన్ని నువ్వు ఫోర్స్డ్గా నిషేధించాలని ట్రై చేస్తే అది ఇంకా ఇదవుతుంది. నువ్వు ఎడ్యుకేట్ చేయొచ్చు, ఏమని తల్లిదండ్రులను ఒప్పించండి పిల్లలు అని. అట్లాగే తల్లిదండ్రులకు కూడా అప్పీల్ చేయాలి, మీరు కూడా పిల్లల మనోభావాలను గౌరవించండి, పిల్లల జీవితాల్లో వాళ్ళ నిర్ణయాల్ని మీరు కూడా సపోర్ట్ చేయండి, మీరు వాళ్ళకి చెప్పండి, విన్నప్పుడు వాళ్ళ దీని కోరిక వదిలేయండి అనేది. తల్లిదండ్రులని కూడా ఎడ్యుకేట్ చేయాలి, కన్విన్స్ చేయాలి, పిల్లల్ని కూడా కన్విన్స్ చేయాలి. మీరు ఒక ఘర్షణ వాతావరణం తీసుకురాకండి ప్రేమ పేరుతో, మీరు ఓపిక బట్టి చేయండి అని. మొన్న మనం చెప్పుకున్నాం, ఇక్కడ సాయి చంద్ ప్రముఖ సింగర్ చనిపోయారు, ఆయన దళితుడు, ఒక అప్పర్ కాస్ట్ అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి ఇంట్లో నుంచి వచ్చేయడానికి రెడీ అయితే కూడా అతనే ఆపి, లేదు మీ ఇంట్లో ఒప్పించే పెళ్లి చేసుకుందామని దాదాపు 5 ఏళ్ళ పాటు వెయిట్ చేసి పెళ్లి చేసుకున్నారు. కానీ 5 ఏళ్ళు కూడా వెయిట్ చేసినా ఒప్పుకోలేదనుకోండి ఇతను, ఎందుకంటే ఒక సింగరు, ఒక స్టేట్ వైడ్ ఫేమస్ అయిన నాయకుడు, సింగర్గా కల్చరల్ యాక్టివిస్టు, దానివల్ల వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకోవడానికి కొంత ఇబ్బంది రాలేదు. అదే వేరే కులాలు వేరే దగ్గర ఇబ్బందులు ఉండొచ్చు, వాళ్ళు పేరెంట్స్ ఒప్పుకోకపోవచ్చు, అలాంటప్పుడు ఏం చేయాలి? సో ఇదేంటంటే దాన్ని ఏమంటారు, మన
ఒక అభివృద్ధి వైపు ప్రోగ్రెస్ వైపు వెళ్ళకుండా వెనక్కి తీసుకుంటూ వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. ఈ తల్లిదండ్రులకి హ్యాపీగా ఉండొచ్చు, ఎందుకంటే మన ఫైనల్గా మన ఒప్పుకుంటేనే మన పిల్లలు పెళ్లి చేసుకుంటారు అనేది ఉండొచ్చు. అప్పుడేమవుతుందంటే పెళ్లి చేసుకోకుండా కలిసి ఉంటారు. అప్పుడేం చేస్తారు, పెళ్లి ఒకవేళ వీళ్ళు చెప్పిన పెళ్లి చేసుకొని మళ్ళీ తన లవర్తో కలిసి ఉంటారు. ఆల్రెడీ రకరకాల గొడవలు ఉన్నాయి స్త్రీ పురుష సంబంధాలు. ఇలాంటివి ఏంటంటే ఎప్పుడైనా ఒక రూల్ వచ్చిందంటేనే దాన్ని బ్రేక్ చేయడానికి కూడా అనేక లూప్ హోల్స్ ఉంటాయి. వితౌట్ బ్రేకింగ్ ఆఫ్ ద లా దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ ద లా అని ఒక ఫిలాసఫర్ అంటాడు అనమాట. సో ఇట్లాంటి దాంట్లో ఒక లా పెట్టారంటే దీన్ని బ్రేక్ చేయడానికి సవరక్ష మార్గాలు వెతుక్కుంటారు. సో ఫైనల్గా మళ్ళీ ఇది దీనివల్ల మరింత అశాంతి పెరగడం తప్ప పీస్ఫుల్గా జరగదు. పీస్ఫుల్గా ఎప్పుడైనా కూడా కల్చరల్ విషయాల్లో త్రూ ఎడ్యుకేషన్ ద్వారా జరగాలి తప్ప ఫోర్స్డ్గా ఒక చట్టం తీసుకొచ్చి ఈ నేరస్తులుగా మార్చడం, ప్రేమికులనంతా కూడా నేరస్తులుగా క్రిమినలైజేషన్ ఆఫ్ లవర్స్ అనొచ్చు. సో ఆ ప్రేమించుకునే వాళ్ళందరినీ మార్చి ప్రేమ అనే దాన్ని ఒక క్రైమ్గా చేయడం తప్ప ఇది ఇందులో ఇంకేమీ లేదు. కానీ ఇప్పుడు గుజరాత్లో వచ్చిందంటే మిగతా బీజేపీ రాష్ట్రాలు దీన్ని స్టార్ట్ చేస్తాయి. స్టార్ట్ చేసినప్పుడు అది మెల్లమెల్లగా అన్నిట్లో వ్యాపిస్తుంది. దానివల్ల నాకు తెలిసి బీజేపీకి కూడా ఇబ్బంది, ఎందుకంటే యూత్ ఎక్కువ మంది దీన్ని వ్యతిరేకించే అవకాశం ఉంది. అది వాళ్ళు హిందువులైనా ముస్లింలైనా ఎవరైనా, ఎందుకంటే ఇప్పుడు మనం మిస్సింగ్ కేసుల్లో కూడా మొన్న కూడా మాట్లాడుకున్నాం, మహిళలు ఎక్కువగా మిస్సింగ్ కేసులు ఎక్కడున్నాయంటే ఏ రాష్ట్రంలో అయితే ఈ లవ్ వివాహాల్లో ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళల్లోనే ఎక్కువ ఉన్నాయి. దానంతా కూడా మిస్సింగ్ కేసులుగా రాస్తున్నారు. నిజానికి మిస్సింగ్ కాదు, ఇద్దరు కలిసి పారిపోతున్నారు. పారిపోయినప్పుడు వీళ్ళు ఏం కేసు పెడతారు, కేసు పెట్టడాని కోసం మిస్సింగ్ అని రాస్తారు, మా కూతురు మిస్ అయిందని. ఇట్లా తర్వాత మా కూతుర్ని కిడ్నాప్ చేశాడు అని రాస్తారు. అది కిడ్నాప్ కాదు, మిస్సింగ్ కాదు, అది వాళ్ళిద్దరూ కలిసి వెళ్ళిపోయింది. చాలాసార్లు ఏమవుతుందంటే మా ఏజ్ 18 ఏళ్ళ వయసు ఉండడం వల్ల అమ్మాయిలకి రిస్ట్రిక్షన్ ఉండడం వల్ల 16 ఏళ్లలో వాళ్ళు ప్రేమిస్తారు. 16 ఏళ్ళకి ప్రేమిస్తే అది క్రైము కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, పారిపోయి ఒక 2 ఏళ్ళు ఎక్కడో ఉండి 18 అయినాక వస్తున్నారు. సో ఈ 2 ఏళ్లలో అమ్మాయి కనబడలేదనే కేసు ఉంటుంది అన్నమాట. సో ఇటువంటి యాక్చువల్గా కోర్టులు చూసుకున్నప్పుడు చాలా రెబల్యస్ లేకపోతే రెవల్యూషనరీ తీర్పులు ఇచ్చారు. ముఖ్యంగా ఇద్దరు మేజర్స్ కన్సల్టింగ్ అడల్ట్స్ అంటారు, ఇద్దరు మధ్య ఒప్పందం ఉండి వాళ్ళిద్దరు ఒప్పుకొని లైంగిక సంబంధం పెట్టుకుంటే తప్పు లేదనేది సుప్రీంకోర్టే తీర్పిచ్చింది. వాళ్ళకి పెళ్ళి అయినా కూడా ఇంతకుముందు దాన్ని వ్యతిరేకిస్తూ ఉండే అది క్రైమ్గా ఉండేది, కానీ సుప్రీంకోర్టు దాన్ని తీర్పిచ్చింది. అలాగే ఇంతకుముందు ఏంటంటే ట్రాన్స్జెండర్స్ మధ్య లైంగిక సంబంధాన్ని కూడా బ్యాన్ చేస్తున్నారు, కానీ సుప్రీంకోర్టు అలో చేసింది. ఇప్పుడు అసలు వాళ్ళ ట్రాన్స్జెండర్స్ పెళ్ళిళ్ళని కూడా ట్రాన్స్జెండర్స్ కావచ్చు, సేమ్ జెండర్స్ కావచ్చు, అంటే ఒక మగవాడు మగవాడు పెళ్లి చేసుకోవచ్చు, ఒక స్త్రీ స్త్రీ పెళ్లి చేసుకోవచ్చు అనే విషయాన్ని కూడా సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకొని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. మీరేమంటారు చెప్పండి అని కేంద్రం ఒప్పుకోవట్లేదు. కేంద్రం ఒప్పుకుంటే దాన్ని కూడా సుప్రీంకోర్టు పెట్టే అవకాశం ఉంది, ఎందుకంటే ఇద్దరు కన్సల్టింగ్ అలయన్స్ వాళ్ళు కలిసి ఉండాలనుకున్న నిర్ణయించుకున్నప్పుడు దాన్ని కాదనే హక్కు మిగతా వాళ్ళకి ఏముంటుంది అనేది సుప్రీంకోర్టు వాదన. సో అది రహస్యంగా చేసే బదులు పబ్లిక్గా చేస్తే బెటర్ కదా, రహస్యంగా అయితే ఇంకా అశాంతి పెరుగుతుంది కదా, ఓపెన్గా ఉన్నప్పుడు తగ్గిపోతాయి. నిజానికి ఏదైనా కూడా ఎప్పుడైనా రెస్ట్రిక్షన్ పెట్టి అంచితే అది ఎక్కువ చేయాలనిపిస్తుంది. ఎక్కడ క్యూరియాసిటీ ఉంటుంది, దా ఒక ధిక్కారంలో ఉండే ఒక ప్లెజర్ ఉంటుంది, సిస్టమ్ని ధిక్కరించాలి అనే ఒక స్వభావంలో ఒక ప్లెజర్ ఉంటుంది మనకి ఎప్పుడైనా, ఒక రెబల్ నేచర్ ఉంటుంది మనుషుల్లో. అది అవసరం లేదు, మీరు అలో చేస్తామన్నప్పుడు తగ్గిపోతుంది ఆటోమేటిక్. చాలా దేశాల్లో ఇదే జరిగింది. కానీ ఏంటంటే మా ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చినాక ఇలాంటివి పెరిగాయి. మనం చూస్తున్నాం 14 ఫిబ్రవరి వాలంటీర్ డే రోజు కూడా పెళ్లి చేసేయడం బలంతంగా. వాళ్ళు ఎవరు ఏమని కూడా ఒక్కోసారి చూడరు, వాళ్ళు ఫ్రెండ్స్గా కూడా అక్కడ తిరుగుతూ ఉండొచ్చు, వాళ్ళకి బలంతంగా పెళ్లి చేసేయడం ఇలాంటివి చేస్తున్నారు. అంటే ప్రేమకు ఎందుకు బీజేపీ వ్యతిరేకం అనేది ఇప్పటివరకు తెలియదు. అదే అదొక ఉన్మాదం లాగా వ్యాపింపు చేస్తున్నారు. సో ఆ కాంటెక్స్ట్లో చూసినప్పుడు ఇటువంటి చట్టాలని వ్యతిరేకించాలి బేసిక్గా. ఒకవేళ వస్తే వచ్చే అవకాశం అయితే ఎక్కువగా కనబడతాం. థ్యాంక్ యూ సార్.